నెదర్లాండ్స్ లో పోయిన వారం మా ఇంటి దగ్గర జరిగిన ఎండాకాలం సంత ఇది, అంటే సమ్మర్ సేల్. ఇక్కడ ఎండాకాలం అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మంత్లో అయితే ఎండాకాలం అయితే ఉంటుంది. అలాగే జూలై ఆగస్ట్లో పిల్లలకి 6 వారాలు ఎండాకాలం సెలవులు కూడా అయితే ఇస్తారు. పిల్లలందరూ అయితే హాలిడేస్కి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఈ సేల్లో ఇక్కడ ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లైవ్లో వీళ్ళు ఫ్లవర్ వాజెస్ అయితే చేసి అమ్ముతున్నారు. ఫ్లవర్ వాజెస్ అలాగే చిన్న చిన్న పార్ట్స్ ఇలాంటివన్నీ చాలా రకాలు తయారు చేసి అమ్ముతున్నారన్నమాట. అందుకే ఈ స్టాల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే చాలామంది జనం కూడా అయితే ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. అందుకోసం మీ అందరికీ వీడియో చేసి షేర్ చేద్దామని ఈ షార్ట్ వీడియో చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ చేసినవన్నీ కూడా ఇక్కడ లైవ్లో చేసినవి అన్నమాట. అలాగే మనం అడిగితే కూడా కొన్ని పార్ట్స్ అలాగే ఫ్లవర్ వాజెస్ అనేవి లైవ్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫ్రెష్గా ఇప్పుడు చేసినవి అన్నమాట. ఈ డిస్ప్లేలో పెట్టారు వీటన్నిటినీ ఒక రకమైన వైట్ క్లేతో అయితే చేస్తున్నారు. అలాగే వీటిని తయారు చేయడం కోసం ఈ ఎలక్ట్రానిక్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. నేను వీడియో కోసం ఒక పార్ట్ తయారు చేయమని అడిగాను. నేను అడగంగానే వెంటనే అయితే తను ఈ పార్ట్ తయారు చేస్తా అని చెప్పాడు. చెప్పి అలాగే ఈ పార్ట్ని అయితే వెంట వెంటనే తయారు చేస్తున్నాడు. ఇవి తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టట్లేదు. జస్ట్ 5 నిమిషాల్లోనే మనకు ఒక పార్ట్ కానీ ఫ్లవర్ వాజ్ కానీ అయితే తయారైపోతుంది. తను నేను చూస్తుండగానే లైవ్లో అయితే 2 పార్ట్స్ అయితే తయారు చేశాడు. అది కూడా ఒక 10 నిమిషాల్లో అయితే ఫాస్ట్గా అయితే చేసేసాడు అనమాట. అవి కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరే చూడండి తను ఎలా చేస్తున్నాడు అన్నది. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా చూస్తూ ఉంటే చివరి దాకా అయితే చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే సరౌండింగ్లో కూడా చాలామంది జనం అయితే నుంచొని అయితే చూస్తూ ఉన్నారనమాట ఈ ఆర్ట్ని. ఇక్కడ ఎలక్ట్రిక్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా అయితే చాలా ఫాస్ట్గా తయారు చేస్తున్నారు. మనం చాలా చోట్ల చూసుంటాము ఇలాగ కుండలు తయారు చేసే దగ్గర వాళ్ళైతే నార్మల్గా చేత్తో తిప్పుతూ ఉంటారు చక్రాన్ని. ఇక్కడైతే ఇలా తిప్పక్కర్లేదు. ఇది కరెంట్తో అయితే రన్ అవుతుంది. అలాగే చాలా ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసి త్వర త్వరగా అయితే వీళ్ళు ఈ ఫ్లవర్ వాజెస్ని అలాగే ఈ పార్ట్స్ని అయితే తయారు చేస్తున్నారు. అలాగే వీటితో పాటు కొన్ని ప్లేట్స్ని కూడా అయితే తయారు చేస్తున్నారు. అవి కూడా అయితే చూడడానికి బాగున్నాయి. మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఆ ప్లేట్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడైతే తను ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడో. ఆ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగా చేస్తున్నాడు. అలా మనం చూస్తుండగానే ఫ్లవర్ వాజ్ లేదా పాట్ అనేది రెడీ అయిపోతున్నాయి. అది చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది. మీరు అయితే వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ తయారు చేసిన వాటన్నిటిని అయితే తీసి పక్కన ఈ స్టాండ్లో అయితే ఇలా పెడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కనిపించేవన్నీ అయితే ఇక్కడ ఫ్రెష్గా తయారు చేసినవి. వాటన్నిటిని అయితే ఇలా వరుసగా అయితే పెట్టారు. ఇవి కొంచెం సేపు ఆరాలి, అప్పుడే కొంచెం గట్టిగా అవుతాయి. ఇలా అయితే చాలా తయారు చేశారు ఇక్కడ. Thank you.